ఇవాల్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నరేంద్ర మోడీ సర్కార్కు ఇదే పూర్తి స్థాయి చివరి బడ్జెట్ కానుండటంతో ఈ పార్లమెంట్ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వ వరకు, రెండవ విడత మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు కొనసాగనున్నాయి. ఇక ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కరోనా సంక్షోభం దాదాపు ముగియడంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ఆర్థిక మంత్రి ఎలాంటి ఉపశమనాలు కలగజేస్తారన్నది ఆసక్తి కలిగిస్తుంది. మరోవైపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, రాజధాని నగరాన్ని రాజధాని ప్రాంతాన్ని 6 నెలల్లో నిర్మించి అభివృద్ధి చేయాలని ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు గతేడాది మార్చిలో తీర్పిచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఇదే అంశంపై ఇవాళ పూర్తి స్థాయి వాదనలు విననుంది. ఇదిలా ఉంటే ఏపీ రాజధాని అంశంపై ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ పిటిషన్ వేశారు. దీనిపై కూడా ఇవాళ సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును అత్యాచార కేసులో గాంధీనగర్ కోర్టు దోషిగా తేల్చింది. కేసులో నిందితులుగా ఉన్న ఆశారాం భార్యతో సహా మిగిలిన ఐదుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో న్యాయస్థానం ఇవాళ శిక్ష ఖరారు చేయనుంది. ఆశారాం తనపై అత్యాచారానికి పాల్పడినట్లు సూరత్ కు చెందిన ఓ మహిళ 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2001 నుంచి 2006 వరకు ఆశ్రమంలో ఉన్న తనపై బాపు అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఈ కేసులో ఆశారాం బాపుతో పాటు మరో 7గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉండగానే 81 ఏళ్ల ఆశారాం బాపు మరో అత్యాచార కేసులో అరెస్టై ప్రస్తుతం జోధ్పూర్ జైల్లో ఉన్నారు. అయితే ఈ కేసులో బెయిల్ కోరినప్పటికీ కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు దోషిగా తేలడంతో శిక్షలు ఖరారు చేస్తున్నారు. తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 9:15 కేటీఆర్ హెలికాప్టర్లో కరీంనగర్ కు చేరుకుంటారు. 9:30 కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ ను, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 11:00 హనుమకొండ జిల్లా కమలాపూర్ కు వెళ్తారు. 12:00 కమ్యూనిటీ హాల్స్ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. 1:00 కమలాపూర్ లో లంచ్ ముగించుకుని హెలికాప్టర్లో తిరిగి కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు వస్తారు. జమ్మికుంట బహిరంగ సభకు వెళ్తారు. అక్కడి నుంచి హుజూరాబాద్ కు వెళ్లి హెలికాప్టర్ లో తిరిగి హైదరాబాద్ వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లారు. ఇవాళ సాయంత్రం 5:00 ఢిల్లీలో వివిధ దేశాల దౌత్యవేత్తలతో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అయితే స్కెడ్యూల్ ప్రకారం నిన్న సాయంత్రం 5:00 ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరినప్పటికీ సాంకేతిక లోపంతో కొంతసేపు ఆలస్యమైంది. చివరకు మరో ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే సాంకేతిక సమస్యపై విచారణకు ఆదేశించారు. మరోవైపు భద్రతా వైఫల్యం, నిర్లక్ష్యం అనే కోణాల్లో ఎంక్వైరీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ తోవల్ వాషింగ్టన్ చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం వైట్ హౌస్ లో జరిగే ఇనిషియేటివ్ ఫర్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పై జరిగే తొలి అధికారిక చర్చల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా తన అమెరికన్ కౌంటర్ జేక్ సుల్లివన్తో ఐసీఈటీ గురించి చర్చించనున్నారు. భారతదేశం అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఐసీఈటీ తదుపరి పెద్ద మైలురాయి. ఇది ద్వైపాక్షిక సహకారాన్ని తదుపరి స్థాయికి చేర్చింది. ఎన్ఎస్ఏతో పాటు అధిక శక్తి కలిగిన ప్రతినిధి బృందం యుఎస్ టూర్లో ఉంది. చిత్తూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యాదమరి మండలం మోర్ధానపల్లెలోని అమరరాజా ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. దీంతో టీబీటీఎస్ ప్లాంట్ లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కంపెనీ కార్మికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు గంటల పాటు శ్రమించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కేటీఆర్ పర్యటనకు పోలీస్ శాఖ అలర్ట్ అయింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
प्रतिपक्ष నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఆటంకాలు కలగకుండా భద్రతను సమీక్షిస్తుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉన్న స్థానిక కాంగ్రెస్ బీజేపీ ఇతర నేతలను అరెస్టులు చేస్తుంది. కేటీఆర్ కమలాపూర్ పర్యటన సందర్భంగా బీజేపీ నేతలు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మేనేని రోహిత్రావును పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మరికొందర్ని అదుపులోకి తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులకు తీపి కబురు అందుతుంది. టీచర్ల బదిలీలు పదోన్నతుల ఆన్లైన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాల్టి ఆన్లైన్ దరఖాస్తు గడువు ముగియనుండగా ఆ గడువును ఫిబ్రవరి 1 వరకు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ గడువు పెంచినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో పోడు భూములకు ఫిబ్రవరిలో పట్టాలిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే 100% సర్వేను గ్రామ సభల ద్వారా పూర్తి చేశామన్నారు. పోడు భూములకు సంబంధించి పత్రాలు జారీ చేసే అంశంపై అన్ని జిల్లా కలెక్టర్లతో మంత్రి సత్యవతి రాథోడ్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సిఎస్ శాంతికుమారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఫారెస్ట్ రైట్స్ కమిటీలు జిల్లా స్థాయి కమిటీల ద్వారా పరిశీలించి లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మహాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఢిల్లీలోని గాంధీ స్మృతివనం దగ్గర మోదీ పుష్పాంజలి ఘటించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశానికి గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు ప్రధాని మోదీ. నోబెల్ విజేత ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్య సేన్ భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కోవడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. అమర్త్య సేన్ కు దీది మద్దతుగా నిలిచారు. భూమిని ఆక్రమించారంటూ అమర్త్య సేన్ పై విశ్వభారతి యూనివర్సిటీ ఆరోపిస్తుంది. ఆ భూమిని తిరిగి ఇచ్చేయాలంటూ వర్సిటీ యాజమాన్యం అమర్త్య సేన్ కు లేఖ రాసింది. అమర్త్య సేన్ ను బీజేపీ అవమానించడం సరికాదని హితవు పలికారు మమతా బెనర్జీ. బీజేపీపై అసంతృప్తిని మరోసారి బయటపెట్టారు బీహార్ సీఎం నితీష్ కుమార్. బీజేపీతో మళ్లీ కలిసి పనిచేసే అంశాన్ని తోసిపుచ్చిన నితీష్ వారితో జట్టు కట్టడం వేస్ట్ అన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో కాషాయ పార్టీనే లాభపడిందన్న నితీష్ వారికి దూరంగా ఉండే ఓ వర్గం ఓట్లతోనూ బీజేపీ ప్రయోజనం పొందిందని తెలిపారు. ప్రజా ఆమోదం లేని సీఎంతో మళ్లీ కలిసి పనిచేసే ప్రసక్తే లేదంటూ బీహార్ బీజేపీ శ్రేణులు చేసిన ప్రకటనలపై నితీష్ కుమార్ ఈ విధంగా స్పందించారు. నోయిడాలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు లక్షకు పైగా కాలం చెల్లిన వాహనాలను ఫిబ్రవరి 1 నుంచి అధికారులు సీజ్ చేయనున్నారు. ఇందులో కొన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన కార్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్సీఆర్ పరిధిలో పాత వాహనాలను రోడ్లపై తిరగనివ్వకుండా ఆదేశించింది. అటు కాలం చెల్లిన వాహనాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తుక్కు పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీకి ప్రజల నుంచి ఆశించిన స్పందన రాకపోయినా నోయిడా అధికారులు చర్యలు ప్రారంభించారు. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో అరెస్టై ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న ఆధ్యాత్మికవేత్త ఆసారం బాపు మరో రేప్ కేసులో దోషిగా తేలారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం నాటి అత్యాచారం కేసులో గుజరాత్ కోర్టు దోషిగా నిర్ధారించింది. 2013లో గుజరాత్ మొతేరాలోని ఆసారం బాపు ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. G20కి భారతదేశం అధ్యక్షత వహించడాన్ని ప్రశంసించారు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ సిసాబా కొరోసే. భారత ప్రణాళికలు ప్రపంచానికి గ్లోబల్ సౌత్కు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు. రష్యా ఉక్రెయిన్ వివాదం ఇంకా ముగింపుకు నోచుకోలేదన్న విషయాన్ని నొక్కి చెప్పిన యుఎన్జీఏ అధ్యక్షుడు భారతదేశంతో సహా దేశాలకు ఎటువంటి నిర్దిష్ట చర్చల గురించి తెలియదన్నారు. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై భారత్కు రష్యా మద్దతు ప్రకటించింది. మోదీపై డాక్యుమెంటరీని చిత్రీకరించడం తప్పుబట్టింది. బీబీసీ స్వతంత్ర సంస్థ కాదని కేవలం పలువురి ఆదేశాల మేరకు పనిచేస్తుందన్నారు రష్యాకు చెందిన మారియా జకరోవా. రష్యా సహా స్వతంత్ర విధానాలతో ప్రపంచంలో కీలకంగా మారిన దేశాలపై బీబీసీ కుట్ర పన్నుతుందనడానికి ఈ డాక్యుమెంటరీ ఓ ఉదాహరణ అని అన్నారు మారియా. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,650గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల పసిడి 57,440 పలుకుతుంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 74,700గా ఉంది.